లాస్ట్ సిరీస్ లో హౌ టు ఫైండ్ ది నెక్స్ట్ రిలయన్స్ అని చెప్పేసి ఏదైతే మనం కొంత టెన్ కమాండ్మెంట్స్ ఆ తర్వాత సిక్స్ ఐస్ అండ్ వన్ ఈ ఏదైతే ఉందో డిస్కస్ చేసాం. ఈసారి రాబోయే ఎపిసోడ్లోనమాట క్లియర్లీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, అంటే వార్తలు రావటానికి ముందు క్వార్టర్లీ రిజల్ట్స్ ముందనమాట ఏ విధంగా మనం ఒక స్టాక్ని జడ్జ్ చేయాలి, అంటే హౌ టు రీడ్ స్టాక్ ప్రైజెస్ అనమాట, టు ఇంటెన్సిక్ వాల్యూ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, అందులో ఫ్రీ క్యాష్ ఫ్లో ఏంటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఏంటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటి, ఇలాంటి మూడు కీలకమైన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎలాంగ్ విత్ దట్ అనమాట ఏదైతే కనుక మార్కెట్లో తప్పులు మనం చేస్తాము వాటిపైన కూడా చిన్న విశ్లేషణ విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి అనమాట ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్లీ కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో మనం చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తాం, కానీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట మార్కెట్లో స్టాక్ ప్రైజెస్ పైన. అలాంటి మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, షేర్ బైబ్యాక్స్, అదేవిధంగా కంపెనీ ఈసాప్స్ ఏదైతే ఇస్తుందో తన ఎంప్లాయీస్కి ఆ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక స్టాక్ ప్రైస్ని జడ్జ్ చేయటం మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ వారం రాబోయే ఎపిసోడ్లో అనమాట సెకండ్ ఎపిసోడ్లో విత్ డీటెయిల్డ్ ప్రజెంటేషన్తో పాటు అనమాట పీపీటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ తోటి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫో అనమాట. గత మూడు దశాబ్దాల నుంచి ఏదైతే మార్కెట్లో స్పెండ్ చేసి ఓవర్ ఎ పీరియడ్ మేము కూడా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసాం, అదేవిధంగా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి మా ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి, ఏ విధంగా మీరు ప్రాఫిటబుల్గా మంచి ఇన్వెస్టర్ కాగలరు అంటానికి నేను అనమాట ఈ వెబినార్ సిరీస్ అంతా కూడా కండక్ట్ చేస్తాను. కాబట్టి డూ అటెండ్ ది వెబినార్ అండ్ ఎంజాయ్ ద సిరీస్ టు బికమ్ ఎ బెటర్ ఇన్వెస్టర్ అండ్ క్రియేట్ మోర్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ.